వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారేస్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే చూశారు కదా జాతీయ పార్టీలకు సంబంధించి అయితే ఈరోజు మనం చెప్పుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ముందుగా మాట్లాడుకుంటే కరెంట్ అఫైర్స్లో ఇది మనకి ఇప్పుడు కవర్ అవుతుంది అలాగే పాలిటీలో కవర్ అవుతుంది అలాగే స్టాక్ జీకేలో కూడా కవర్ అవుతుంది అయితే టాపిక్ ఏంటి ఇప్పుడు వార్తల్లో ఎందుకు వచ్చింది అనేది మనం చూసే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో ఇటీవలే కాలంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు అయితే జరిగాయి ఒకటి హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావడం జరిగింది గుజరాత్లో బీజేపీ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అయితే జరిగింది అయితే హిమాచల్ ప్రదేశ్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల పైన అయితే మనం ఒక వీడియో అయితే చేద్దాము ముందుగా ఈరోజు మనము జాతీయ పార్టీలకు సంబంధించి అయితే మనం వీడియో చేద్దాం ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే టాపిక్ అండి ఇది ఏ పరీక్షలైనా ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే కరెంట్ ఇష్యూస్లో ఉంది అలాగే కరెంట్ పాలిటీ అలాగే కరెంట్ అఫైర్స్ ఓకే అయితే మనం చూసుకుంటే ఫస్ట్గా జాతీయ పార్టీలు ప్రస్తుతం భారతదేశంలో నిన్నటి వరకు ఎనిమిది జాతీయ పార్టీలు అయితే ఉండేవండి ఇప్పుడు భారతదేశంలో తొమ్మిది జాతీయ పార్టీలు అయితే ఉండడం జరిగిందండి ఆ తొమ్మిదవ పార్టీ ఏంటనేది మనం వీటి వీటి గురించి చెప్పుకునే తరువాత అయితే మనకు అర్థమవుతుంది ముందుగా మనం చూసుకుంటే భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి పబ్ ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారము అందులో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది ఏ అనే సెక్షన్ ద్వారా భారత ఎన్నికల సంఘము భారతదేశంలో రాజకీయ పార్టీలు గుర్తింపునివ్వడం అయితే జరుగుతుందండి భారతదేశం అనేది బహుళ పార్టీ వ్యవస్థ అనేది ఉంటుంది భారతదేశంలో అయితే భారతదేశంలో మనం ముఖ్యంగా రెండు రకాలుగా పార్టీలను చెప్పుకుంటాము ఒకటి జాతీయ పార్టీలు రెండు ప్రాంతీయ పార్టీలు మళ్ళీ ప్రాంతీయ పార్టీలు రిజిస్టర్ పార్టీలు అని చెప్పేసి ప్రాంతీయ పార్టీలు అని చెప్పేసి కూడా ఉండడం జరుగుతుంది అయితే వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటే జాతీయ పార్టీలు అంటే అవ్వాలంటే అసలు ఏముండాలి ప్రాంతీయ పార్టీలు అంటే ఏమిటి అయితే ఎనిమిది పార్టీలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ఆ ఎనిమిది పార్టీలతో పాటుగా తొమ్మిదో పార్టీ గురించి కూడా ఈరోజు చర్చించుకుంటాం వాటికి సంబంధించి స్టాక్ జీకే కూడా మనం చెప్పుకుంటాం ఎందుకంటే వార్తల్లో నిలిచింది కాబట్టి స్టాక్ జీకేలో కూడా మనకు ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ముందుగా మనం చూసుకుంటే జాతీయ పార్టీగా అవతరించాలంటే అంటే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా మారాలంటే కొన్ని కండిషన్స్ ఉంటాయండి ఆ కండిషన్స్ ఏంటంటే ముందుగా మనం చూసుకుంటే నాలుగు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో పోటీ చేసి ఒకటి బై ఆరువ వంతు ఓట్లు సాధించాలండి ఓకే నాలుగు రాష్ట్రాలలో పోటీ చేసి ఒకటి బై ఆరువ వంతు ఓట్లు సాధించి కనీసం నాలుగు స్థానాలండి ఓకే నాలుగు రాష్ట్రాలలో పోటీ చేసి ఒకటి బై ఆరు అంటే పోలైన చెల్లిన ఓట్లలో ఒకటి బై ఆరు వంతు ఓట్లు సాధించి నాలుగు స్థానాలు గెలుపొందితే వాళ్ళు ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించడం అనేది అవకాశం ఉంటుంది కండిషన్ వన్ అండి అలాగే ఇది కాకపోతే నాలుగు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా నాలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు ఉండాలండి ఓకే ఈ కండిషన్ అనేది ఇప్పుడు మనకి ఒక పార్టీకి అయితే రావడం జరిగింది అదే భారతదేశంలో ఒక సంచలనంగా మారినటువంటి పార్టీ రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏర్పడి ప్రస్తుతం ఒక సంచలనంగా మారినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అండి ఏ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఓకే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ప్రస్తుతము భారతదేశంలో తొమ్మిదవ జాతీయ పార్టీగా మనకైతే రికార్డు సృష్టించడం అయితే జరిగింది టోటల్గా తొమ్మిది పార్టీల గురించి కూడా మనం తెలుసుకుందాము అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా సాధించింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందండి ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ అండి ఓకే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎవరంటే కేజ్రీవాల్ అలాగే వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా మనం ఈయన్ని చెప్పుకుంటాం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ యొక్క కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీని అయితే స్థాపించడం జరిగింది అయితే ఆ తరువాత కాలంలో మనం చూసుకుంటే ఢిల్లీలో రెండుసార్లు అయితే అధికారంలోకి రావడం జరిగింది అలాగే పంజాబ్ రాష్ట్రంలో కూడా ఇటీవల కాలంలో అధికారంలోకి రావడం జరిగింది అలాగే గోవాలో కూడా ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిందండి ఓకే ఎక్కడెక్కడ ఉందంటే ఢిల్లీ పంజాబ్ గోవా ఇది వరకు ఉందండి అయితే ఇప్పుడు జరిగినటువంటి గుజరాత్ ఎన్నికల్లో దాదాపు పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధించి గుజరాత్లో కూడా గుజరాత్లో కూడా ఒక ప్రాంతీయ పార్టీకి అయితే గుర్తింపు పొందడంతో మనం ముందే కండిషన్స్ చెప్పుకున్నాం కదా నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందుంటే ఆ పార్టీ జాతీయ పార్టీగా మారుద్దని చెప్పేసి కూడా మనం ఇప్పుడే చెప్పుకున్నాము ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీగా ఉంది కాబట్టి జాతీయ పార్టీగా కూడా మారింది అయితే ఇక్కడ గుజరాత్ మనం చూసుకుంటే గుజరాత్ టోటల్గా మనం చూసుకుంటే నూట ఎనభై రెండు స్థానాలండి టోటల్ అసెంబ్లీ సీట్స్ నూట ఎనభై రెండు స్థానాలకు సంబంధించి గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాల్లో అయితే గెలుచుకుందండి ఐదు స్థానాల్లో గెలుచుకుంది నూట యాభై ఆరు స్థానాలు హయ్యెస్ట్గా బీజేపీకి వచ్చాయి పదిహేడు స్థానాలు అయితే కాంగ్రెస్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఐదు స్థానాలతో పాటుగా పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఓటు షేర్ కూడా సాధించిందండి జనరల్గా ప్రాంతీయ పార్టీకి సంబంధించి కొన్ని కండిషన్లు ఉంటాయి వీలు అప్లికేబుల్ అయినటువంటి కండిషన్ ఏంటనేది మనం ఒకసారి చూసుకుంటే పోలైన చెల్లిన ఓట్లలో పోలే చెల్లిన ఓట్లలో వన్ బై ఆరు అంటే ఒకటి బై ఆరు వంతు ఓట్లు సాధించి నాలుగు స్థానాలలో గెలుపొంది ఉండాలండి ఇక్కడ ఐదు స్థానాల్లో అయితే గెలు గెలుపొందడం జరిగింది అలాగే టోటల్ పోలైన పోలై చెల్లిన ఓట్లలో త్రీ పర్సంటేజ్ అండి త్రీ పర్సంటేజ్ ఓట్లు వచ్చినా ఖచ్చితంగా అంటే జస్ట్ త్రీ పర్సంటేజ్ ఓట్లు వచ్చినా కానీ ప్రాంతీయ పార్టీగా అయితే గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మనం చూసుకుంటే ఇది ఇది ఒకవేళ కాకపోయినా టూ పర్సంటేజ్ ఓట్స్ వచ్చి రెండు స్థానాల్లో గెలిచినా కూడా టూ పర్సంటేజ్ ఓట్స్ వచ్చి రెండు స్థానాల్లో గెలిచినా కూడా ప్రాంతీయ పార్టీకి అయితే అవతరించడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు అధికారం రాకపోయినప్పటికీ కూడా గుజరాత్లో వీళ్ళు ఓట్ షేర్ అనేది ఒక పన్నెండు పాయింట్ అంటే నియర్లీ పదమూడు శాతం అయితే రావడం జరిగింది కాబట్టి ప్రాంతీయ పార్టీగా అవతరించడం జరిగింది ప్రాంతీయ పార్టీగా అవతరించడంతో టోటల్గా నాలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ కాలంలోనే పది సంవత్సరాలు ముగియకముందే జాతీయ పార్టీగా అయితే అవతరించడం జరిగింది ఆ పార్టీకి అధ్యక్షుడు ఎవరని చెప్పేసి ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది అరవింద్ కేజ్రీవాల్ అండి ఆ పార్టీ యొక్క గుర్తు ఏంటని చెప్పేసి కూడా ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది చీపురు గుర్తు అండి చీపురు గుర్తు ఓకే ఎలా ప్రశ్న అడుగుతాడంటే ఈ నాలుగు రాష్ట్రాలు అక్కడ ఉంటాయి ఒక రాష్ట్రం తీసేస్తాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ గోవా తీసేస్తాడు అనుకుందాం ఈ గోవా ప్లేస్లో తెలంగాణ పెట్టాడు అనుకుందాం ప్రశ్న ఎలాగడుగుతుందంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా లేదని చెప్పేసి అడుగుతాడండి ఏదో ఒకసారి పోటీ చేసినంత మాత్రమే అది ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందదు అంటే మనం చూస్తాం తెలంగాణలో పోటీ చేయడం ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం ఒడిస్సాలో పోటీ చేయడం చూస్తాము అది కాదండి ఎన్నికల సంఘం చేత ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని సెక్షన్ ఇరవై తొమ్మిది ఏ ప్రకారము గుర్తింపు పొంది ఉండాలండి ఆ గుర్తింపు పొందిన పార్టీనే అక్కడ ప్రాంతీయ పార్టీగా గుర్తించడం జరుగుతుంది నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా కానీ మనం పై చెప్పుకున్నటువంటి కండిషన్స్ కానీ వాళ్ళు సాధిస్తే జాతీయ పార్టీగా అయితే ఉండడం జరుగుతుందనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది తెలంగాణ ఈ రకంగా ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది ఓకే దీనికి సంబంధించి మనం క్లాత్ కావాలి దీనికి సంబంధించి మనము టోటల్గా భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయనేది అయితే చూద్దాం నెక్స్ట్ క్లాసుల్లో ప్రాంతీయ పార్టీల గురించి కూడా మనం డెప్త్గా అయితే చెప్పుకుంటాం ఓకే ఓకే జాతీయ పార్టీలు భారతదేశంలో టోటల్గా ఇప్పుడు తొమ్మిది జాతీయ పార్టీలు ఉన్నాయండి తొమ్మిది జాతీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో జాతీయ పార్టీలు ఎన్నంటే తొమ్మిది ఉన్నాయి ముందర ఫస్ట్ నుంచి మనం చూసుకుందాం ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ప్రశ్నలు ఏమి చూడండి పార్టీని ఎప్పుడు స్థాపించారు ఒక ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంటుంది అది అడగకపోతే పార్టీ గుర్తు అయితే అడగడం జరుగుతుందండి పార్టీ గుర్తు అనేది ఇంపార్టెంట్ ఎప్పుడు స్థాపించారు అనేది ఇంపార్టెంట్ జాతీయ పార్టీలకు సంబంధించి అయితే ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి ఒక ఫస్ట్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఏవో హ్యూమ్ అండి పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం ఏవో హ్యూమ్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని అయితే ఐఎన్సీని అయితే స్థాపించడం జరిగింది నెక్స్ట్ చూద్దాం బీజేపీ ఓకే బీజేపీ ఇది ఆల్ ఇండియా ఇండియా ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతుంది బీజేపీ అండి బీజేపీని పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో వాజ్పేయి మరియు ఎల్కే అద్వాని ఓకే పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో బీజేపీని వాజ్పేయి మరియు ఎల్కే అద్వాని అయితే స్థాపించడం జరిగింది గుర్తు ఏమిటంటే కమలం గుర్తు అండి ఓకే కమలం గుర్తు నెక్స్ట్ మరొక పార్టీని చూద్దాం తృణమూల్ కాంగ్రెస్ అండి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని అయితే పిలవడం జరుగుతుంది ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని అయితే పిలవడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించారండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించారు ఎవరు స్థాపించారంటే మమతా బెనర్జీ అండి ఓకే రెండు వేల పదహారవ సంవత్సరంలో అయితే జాతీయ హోదా అనేది రావడం జరిగిందండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్థాపించినటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పదహారవ సంవత్సరంలో అయితే జాతీయ హోదా రావడం జరిగింది ఎవరు స్థాపించారంటే మమతా బెనర్జీ ప్రస్తుతం అధ్యక్షులు ఎవరంటే మమతా బెనర్జీ ప్రస్తుతము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరంటే మమతా బెనర్జీ గుర్తు ఏమిటంటే గడ్డి మరియు పువ్వులు అండి గడ్డి మరియు పూలు గడ్డి మరియు పూలు ఓకే నెక్స్ట్ ఇంకొక పార్టీ చూద్దాం బిఎస్పి బిఎస్పి అండి బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్ పార్టీ ఓకే బిఎస్పి బిఎస్పిని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో స్థాపించారండి స్థాపించింది ఎవరంటే కాంచీరామ్ గారండి కాంచిరామ్ గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో అయితే స్థాపించారు దీని యొక్క ప్రస్తుతము అధ్యక్షులు ఎవరంటే మాయావతి ఓకే ఈ పార్టీ యొక్క గుట్ట ఏమిటంటే ఏనుగు అండి ఈ పార్టీ యొక్క గుర్తు ఏమిటంటే ఏనుగు ఓకే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఇంకొక పార్టీ చూద్దాం సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అండి సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం అండి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం ఎవరు స్థాపించారంటే సురవరం సుధాకర్ రెడ్డి అండి ఓకే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో సురవరం సుధాకర్ రెడ్డి గారు అయితే ఈ సిపిఐ పార్టీని అయితే స్థాపించడం జరిగింది దీని యొక్క గుర్తు ఏంటంటే వరికంకి మరియు కొడవలి ఓకే వరికంకి మరియు కొడవలి అండి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో అయితే స్థాపించడం జరిగింది ఈ పార్టీ నుంచే ఉద్భవించిందే మరొక పార్టీ అండి అదే సిపిఐ మ్యాట్రిక్స్ అని అయితే పిలవడం జరుగుతుంది మార్కిస్ట్ అని పిలవడం జరుగుతుందండి సిపిఐ మార్కిస్ట్ అని అయితే పిలవడం జరుగుతుంది సిపిఐ ఎం అండి దీన్ని ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో స్థాపించడం జరిగిందండి ఎవరు స్థాపించారంటే నంబూద్రి ప్రసాద్ పుచ్చలపల్లి సుందరయ్య అలాగే జ్యోతిబస్సు ఓకే సిపిఐ మార్కిస్ట్ వచ్చేసి నంబూద్రి ప్రసాద్ పుచ్చలపల్లి సుందరయ్య అలాగే జ్యోతిబస్ ప్రసాద్ జ్యోతి బస్సు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో అయితే స్థాపించడం జరిగింది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూద్దాం సెవెంత్ వన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అండి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు స్థాపించారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో స్థాపించారండి ఎవరంటే శరద్ పవార్ ప్రజెంట్ అధ్యక్షుడు కూడా శరద్ శరద్ పవర్ అండి వ్యవస్థాప అధ్యక్షుడిగా అయితే మనం చెప్పుకుంటాము దీని యొక్క గుర్తు ఏంటంటే గోడ గడియారం ఓకే గోడ గడియారం ఓకే ఏడయ్యాయి కదా నెక్స్ట్ మనము ఎనిమిదవ పార్టీ చూద్దాం నేషనల్ పీపుల్స్ పార్టీ అండి నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటుందండి ఈశాన్య రాష్ట్రాల్లో ప్రముఖంగా ఉంటుంది ఓకే ఈ యొక్క నేషనల్ పీపుల్స్ పార్టీని ఎవరు స్థాపించారంటే పిఎస్ సంగ్మా ఓకే పిఎస్ సంగ్మా గారు అయితే ఈ పార్టీని అయితే స్థాపించడం జరిగింది గుర్తు ఏంటంటే బుక్ అండి పుస్తకం గుర్తు ఓకే నెక్స్ట్ మనం చూసుకుంటే తొమ్మిదవ పార్టీ ఏమిటంటే నెక్స్ట్ ఏంటంటే తొమ్మిదవ పార్టీ ఏమిటంటే ఆమ్ ఆద్మీ ఓకే ఆమ్ ఆద్మీ గురించి అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో అయితే కేజ్రీవాల్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు అయితే స్థాపించడం జరిగింది గుర్తు ఏమిటంటే చీపురు ఓకే భారతదేశంలో టోటల్గా మనం చూసుకుంటే తొమ్మిది జాతీయ పార్టీలు అయితే ఉన్నాయండి భారతదేశంలో తొమ్మిది జాతీయ పార్టీలు అయితే ఉన్నాయి తొమ్మిదవ పార్టీగా అయితే మనకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది గుజరాత్ ఎన్నికల అనంతరం అయితే మనకు నిలవడం జరిగింది దీనికి సంబంధించి ఈ రకమైన ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది ఇంకా మంచి మంచి క్లాసులతో అయితే ఇంకా ఇంకా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మీరంతా కూడా నన్ను సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్